ఈరోజు నేను ఒక స్పెషల్ సాంబార్ తయారు చేశాను. సాంబార్ పొడి లేదు, ములక్కాయలు లేవు, కానీ ములక్కాయ సాంబార్ లాగా అద్భుతమైన టేస్ట్తో ఇంతకుముందు ఎప్పుడూ తిని ఉండము అలాంటి రుచితో తయారు చేశాను. ఇది ఎట్లా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా. ఇలా మనం ఇంకెక్కడైనా తిన్నామా అని కూడా అనిపించదు, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. దీనికోసం నేను ఒక 1/2 కప్పు అంటే ఒక చిన్న గ్లాసులో సగానికి కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి నిండు గ్లాసు అదే గ్లాసులో నిండుగా నీళ్లు పోసి కుక్కర్లో పోసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఈలోగా 2 ఉల్లిపాయలు, 1 మిరపకాయ, టమాటా, సొరకాయ ముక్క తీసుకున్నాను. వీటిని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నా. కుక్కర్లో 1-2 విజిల్స్ రానిచ్చి ఆ పప్పులోకి మళ్ళీ ఈ ముక్కలన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ 1-2 విజిల్స్ రానిచ్చాను. ఈలోగా చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో పెట్టి పిసికేసి పక్కన పెట్టుకున్నా. ఇక చారుకి తాలింపు పెట్టేసుకున్నా ఒక పక్కన. ఈలోగా ముక్కలు ఉడుకుతాయి. ఆ ముక్కల్లో మాత్రం ములక్కాయ ముక్కలు లేవు, సాంబార్ పొడి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవి రెండు లేకుండానే నేను ఎంతో కమ్మటి సాంబార్ తయారు చేశాను. ఈలోగా తాలింపు వేసుకొని ఈ చింతపండు వేడి నీళ్ళలో పెట్టి పిసికేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది తాలింపులో పోసేసాను. ఇది కాగుతూ ఉంటే ఈలోపు ఆ పక్కన పప్పు ముక్కలు ఉడికిని తీసుకొచ్చి ఇట్లా చేస్తే నాకు తొందరగా పప్పుచారు రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఇట్లా చేసుకుంటాను. ఓ పక్కన తాలింపు పెట్టేసి నీళ్ళు చింతపండు రసం ఉడుకుతూ ఉండగా ముక్కలు తీసుకొచ్చి పప్పుతో పాటు ఇందులో వేసేస్తాను. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసాను, ముందు పచ్చిమిరపకాయ వేసాం కనుక. ఇక కొత్తిమీర కూడా సన్నగా కత్తిరించి వేసేసా. ఇప్పుడు కూడా ఇందులో నేను సాంబార్ పొడి ఏమీ వేయలేదు, వేస్తే ఇంకా బాగుండొచ్చు, కానీ నాకు అన్ని రకాల పొడులు అవసరం లేదు, పప్పు కదా పప్పు చారుకి అనుకుంటాను. కానీ అద్భుతమైన టేస్ట్ ఇదిగో, ఇది సీక్రెట్, ఈ పొడి అసలు కారణం అన్నమాట. ఇది ఎంత బాగా సువాసనగా మనకి ములక్కాయలే వేసుకొని సాంబార్ పెట్టుకున్నంత కమ్మగా వట్టియే తాగాలనిపించేంత రుచిగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ పొడి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ ములక్కాయలు, ముదురు ములక్కాయలు తీసుకొని నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఆ చేయటంలో కూడా కాయలను శుభ్రంగా కడిగి తుడిచి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీడ పట్టునే పొడిబారేట్టు, బాగా డ్రై అయిపోయేట్టు ఆరబెట్టుకొని 2-3 రోజులు వాటిని చక్క ఇట్లా చేత్తో ఇరిస్తే ఇరిగిపోయేంత డ్రై అవ్వాలి, లేకపోతే మనకు పొడి రాదు. వాటిని నేను మిక్సీలో వేసి పొడి కొట్టేసి దాన్ని నేను స్టోర్ చేసి ఉంచుకున్నా. ఆ స్టోర్ చేసి ఉంచుకున్న పౌడరు ఇప్పుడు నేను సాంబార్లో కలిపాను అన్నమాట. ఇది అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది. మనం ములక్కాయ ముక్కలుగా వేసుకుంటే ములక్కాయలని మనం తీసేసి పక్కన పడేస్తాం, అదే ఈ పౌడర్ వేసుకుంటే మొత్తం ఫైబర్ అంతా కూడా మనకి ములక్కాయలో ఉండే మొత్తం ఫైబరు గుజ్జు అంతా కూడా మనకి సాంబార్లోకి దిగిపోతుంది. కాబట్టి ఇట్లా చేసుకోండి, చాలా రుచిగా ఉంది.